ఇతర గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులందరికీ స్వాగతం సుస్వాగతం అండి. మనకి ఫ్రీ అనేది వెళ్ళాలనే ఉద్దేశం వచ్చేది. తమ్ముడు ఎక్కడమ్మా, తమ్ముడు కొంచెం ఎక్కడమ్మా, నమస్కారం అండి. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు. బేల్దారులు, అదేవిధంగా గృహ నిర్మాణం మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరుస్తూ ఉన్నాం. ఈరోజు ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలు సుఖంగా ఉండాలి, పేద ప్రజల సొంతింటి కళలు నెరవేరాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది. చెప్పిన విధంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల లోపలే ఈ ఉచిత విధానానికి మేము అమలులో తీసుకొచ్చాం. ఒక్కసారి గమనిస్తే బాబు షూరిటీ భవిష్యత్ భరోసాలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 1000 పెంచి 4000 చేశాం నెల రోజుల లోపల. రెండో కార్యక్రమంగా ఉచిత ఇసుక అమలు తీసుకొని రావడం జరుగుతుంది. ఒక్కసారి చూస్తే ఇసుక కొండలు గత ప్రభుత్వం యొక్క పాపాలకు నిదర్శనం ఇది. ఈ ప్రాంతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలెట్ను తవ్వి అక్రమంగా నిల్వ చేసినవి. ఈరోజు మన దగ్గర 42,000 మెట్రిక్ టన్నుల ఇసుక కొండలు ఉంటే వాటిని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇవ్వబోతూ ఉంది. ఈరోజు టన్నుకి 247 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, సేవరేజెస్ కలిపి వసూలు చేస్తున్నాం. గతంలో ట్రాక్టర్ ఇసుక్కి 5000 రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు ట్రాక్టర్కి 4 టన్నులు నుంచి 5 టన్నులు మనం ఇసుక తీసుకుంటే అది ఈ సేవరేజెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపి 1150 నుంచి 1200 రూపాయల వరకు ఇది ఖర్చు అవుతూ ఉంది. 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నులకు మించి ఇవ్వటం అనేది ఉండదు. ఇంతేకాకుండా డిజిటల్ చెల్లింపులకి మేము అవకాశం కల్పించాం. ఇంతకుముందు రాత్రులు ఎడాపెడా అక్రమంగా
ఇసుక దోపిడీ జరిగేది. ఏ ఒక్కదానికి కూడా రసీదులు ఉండేది కాదు, నగదు పేమెంట్లు చేసుకోవడం మోసం చేశారు. ఇసుక మీద ఈ చాలామంది ఇళ్ళు కట్టుకోలేక ఆ రేకులు వేసుకోవటం, పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేసుకోలేక ఆగిపోయారు. ఇవన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తున్నాం, ఉచితంగా ఇసుకిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఏటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూలీలతోటి వాళ్ళ సొంత బండ్ల మీద ఇసుక తీసుకెళ్లేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం. పూర్తి స్థాయి వివరాలను ఇవాళ జీవోలో కూడా మేము వెల్లడించబోతున్నాం. ఏదైతే మేము చెప్పినటువంటి ఉచిత ఇసుక పాలని, ఇసుక ఆసురుల దోపిడీ నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించేటువంటి పథకాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. పేదలు, దీని మీద అధిపారం ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులకు కూడాను ఉపాధి మెరుగ్గా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా గృహ నిర్మాణం కావచ్చు వాటిని పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వంలో కూడా ఈ మధ్య కొన్ని పాకల్లో ఒక నిర్మాణం చేయాలంటే ఇసుక చాలా గగనం అయిపోయింది. వీటన్నిటికి కూడా మనం ఇసుక అందిస్తున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఒక మంచి పాలసీని తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రజలందరూ నిన్నటి నుంచి మీడియా ద్వారా వచ్చినప్పటి నుంచి ఉత్సాహంగా ఉన్నారు. బయట నుంచి వస్తుంటే నేను వచ్చేప్పుడు కూడా అడిగారు, ఉచిత ఇసుక ఇచ్చి చాలా మంచి పని చేశారు, గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలకి స్వస్తి పలుకుతున్నారు, ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేసిన విషయం తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఈ ఏదైతే నిల్వలు ఉన్నాయో ఈ నిల్వలు అయిపోయిన తర్వాత ఏటి నుండి కూడా ఇసుకని మేము ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకొని పేదలకి తక్కువకి అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.